పేకాట పాపారావులకు పోలీసోళ్ళ పేరు చెప్తే హడల్, పేకాట ఆడుతుర్రని తెలిస్తే పోలీసోళ్ళు వచ్చి ఏడబట్టుకుంటారో అని సీక్రెట్ అడ్డాలు చూసుకొని ఆడుతుంటారు. అయినా సరే పోలీసోళ్ళు కనిపెట్టి ఆటను భగ్నం చేస్తారు. అరే ఆ లీలతాన్నో సొంత పైసలో వట్కొచ్చి ఓ 4 రౌండ్లు వేసి షో కొట్టిపోదాం అనుకుంటే మిడిల్లో డ్రాప్ అయినట్టు పోలీసోళ్ళు నడిమిట్లో ఎంట్రీ ఇచ్చి పత్తాలాడిన యాదార్థాన్ని లేకుంటే చేస్తారు. కానీడా సీన్ అంతా రివర్స్ అయిందోళ్ళ. పత్తాలాడేటోళ్ళని పట్టుకొని లోపటేసిన పోలీసు వాళ్ళకే పత్తాలాట మీద పాయిరం పెరిగి డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మీట్లల్లో పేకాట కప్పు కొట్టేందుకు ఎట్లా ఫ్యాక్టరీ చేస్తారో చూడుర్రీ. అరేరేరేరే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ స్పోర్ట్స్ మీట్లల్లా పత్తాలాటకు ప్రాధాన్యత కల్పించి పేకాటను కూడా చేర్పించి ఛాంపియన్లుగా నిలబడేటందుకు మంచిగా హోటల్ రూముల్లో పత్తాలాట ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు కదా 4 సిఐ సార్లు. చూడురి, తీన్ పత్తాలు ఆడిర్రో రమ్మే ఆడుతురో గాని విజయవాడ కనకదుర్గ గుడికాడ బందోబస్తు డ్యూటీకి వచ్చిన 2 టౌన్ CI కొండలరావు గారు, పెనుగొండ CI రాయుడు గారు, ఇంకో 2 CI గారు మొత్తం 4 కలిసి అన్నా పొద్దడి సంది డ్యూటీ చేసి అలసిపోయినాం కదనే అట్లా ఓ 4 రౌండ్లు పత్తాలు ఆడదామని 3 ముక్కలాట ఆడినట్టున్నారు 4 CIలు. మరి ఇక గుట్టు సప్పుడు కాకుండా పత్తాలు ఆడుతున్న వాళ్ళను పోయి పట్టుకునే పోలీసు వాళ్ళు అన్నప్పుడు ఆ అనుభవంతో ఎంత గుట్టుగా ఆడుకోవాలి ఏం కథ. ఇండోర్ గేమ్ అన్నప్పుడు ఇండోర్లోనే ఆడుకోవాలి డోర్లు వేసుకొని, ఇక అవుట్డోర్లో ఉన్న వాళ్ళకు కూడా తెలిసినట్టు వీడియోలు తీసుకొని మురిసిరు మరి వీళ్ళు. అంతే ఇక అదే కొంపకేసరి తెచ్చింది. ఈ వీడియోలు పోయి ఇంటర్నెట్లోకి ఎక్కినాక ఊరుకుంటారా? కాకీలు కూడా కార్డులు ఆడుకుంటా మేమేదో దేశ ద్రోహం చేసినట్టు మా పేకాట రాయులను మాత్రం బదనాం చేస్తారా అని అటు నిత్య పేకాట రాయులు కూడా మనోభావాలను చాలా దెబ్బతీసుకున్నారట. ఇక వీడియోలను వాళ్ళ పెద్ద ఆఫీసర్లకు పంపిరట. హోటల్ పత్తాలాడితే ఆడుకున్నారు కానీ వీడియోలు తీసుకొని ఎందుకు తగలడారయ్యా, కొద్దిగానే సోయి ఉండదా అని సీరియస్ అయిపోయి క్యూరియస్గా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు పెద్ద ఆఫీసర్లు. మరి విచారణలా మా పోలీసు వాళ్ళు పత్తాలాటను అరికట్టే క్రమంలో ఆ ఆట తీరు ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా పరిశోధిస్తున్న సమయంలో కొంతమంది వీడియోలు తీసి పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం జరిగిందని రిపోర్టు బయటకు వస్తుండవచ్చు అని అనుకుంటురట బాగా హర్ట్ అయిపోయిన అసలైన పేకాట పాపారావులు.